టీడీపీ నేత లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి ముత్తంశెట్టి మండిపాటు. నోరు అదుపులో ఉంచుకోవాలని హితవు. సీలేరు నదిలో నాటుపడవల ప్రమాదం. చిన్నారి మృతి, మరో నలుగురు గల్లంతు. లోకేష్ డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడాన్ని వైసీపీ రాజకీయం చేస్తోంది. టీడీపీ నాయకుడు నజీర్ ఆరోపణ. జిల్లాపై కరోనా కనికరం, కాస్త తగ్గిన కేసులు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే మరో పోరాటం తప్పదు. కేంద్రానికి కార్మిక సంఘ నేతల హెచ్చరిక. ఇక వార్తల వివరాలు చూద్దాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నగర పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండిపడ్డారు. మంత్రి తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. నోరు అదుపులో పెట్టుకోవాలని లోకేష్కు హితవు పలికారు. వైద్యులు దళితులపై పెద్ద పెద్ద మాటలు చెబుతున్నా నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హితవు పలికారు. రాజకీయ లబ్ధి కోసమే డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని నారా లోకేష్ పరామర్శించారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ సంక్షోభం, విపత్తు సంభవించినా తండ్రి కొడుకులకు దాన్ని ఎలా రాజకీయంగా ఉపయోగించుకోవాలా అన్న ఆలోచన తప్పితే ప్రజల బాగోగులు గురించి ఆలోచించే మనస్తత్వమే లేదని మండిపడ్డారు. లోకేష్ విశాఖ వస్తున్నారంటే ఇటీవల కరోనా బారిన పడి మృతి చెందిన టీడీపీ నేతలు కార్పొరేటర్ కుటుంబాలను పరామర్శిస్తారని అంతా అనుకున్నారని అన్నారు. కానీ అలా చేయకపోగా గుండెపోటుతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి వారిపై సవతి తల్లి ప్రేమ కురిపించి ఎలాంటి ఆర్థిక సాయం చేయకుండా వెనుదిరిగారని ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులపై ఎన్నో దౌర్జన్యాలు జరిగాయని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు లోకేష్లకు దళితుల కోసం మాట్లాడే హక్కు లేదన్నారు. 5 కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను శాడిస్ట్ అన్న లోకేష్ సంస్కారమిదేనా అని మంత్రి ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ గారి కుటుంబానికి మా సానుభూతిని, సంతాపాన్ని ప్రకటన తెలియజేసుకుంటూ, ఆయనే కాదు ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఆయనతో పాటు మొన్న ఓఎస్ గారు వేణుగోపాల్ హింసాన్ని చనిపోయారు, తర్వాత ఇంకొక ఇద్దరు డాక్టర్లు చనిపోయారు, మరి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కూడా చాలామంది చనిపోతున్నారు, మన మీడియా మిత్రులు చనిపోతున్నారు చాలామంది. 5 కోట్ల మంది ఎన్నుకున్న ముఖ్యమంత్రిని నువ్వు శాడిస్ట్ అని అన్నామంటే లోకేష్ గారికి, మరి ఆయన అదేనా, ఆయన చదువుకుంది అక్కడికి వెళ్ళి అనేది అమెరికా పంపించి చదివించే చంద్రబాబు నాయుడు. మా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారు, ఉన్మాదులు విరిసిపోతున్నారు చంద్రబాబు నాయుడు చెప్తాడు. చంద్రబాబు నాయుడు నీ కొడుకు నేర్పించింది ఏదైనా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు వాడినటువంటి భాష కంటే 100 రెట్లు భాష మేము వాడగలం. లోకేష్ గారు మీరు కొంచెం నోరు అదుపులో పెట్టుకోవడం మంచిది. మీరు ప్రతిపక్షం విమర్శలు చేయండి, ముద్దంటలేదు. ప్రతిపక్షం మీరు మమ్మల్ని పొగడరు, మీరు మిమ్మల్ని విమర్శిస్తానికి మీరు ప్రతిపక్షం అన్నమాట. కానీ విమర్శలు అర్థవంతంగా ఆలోచించే విధంగా, ఒక ప్రయోజనాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మీరు ఈ రకంగా దోషణలు దిగితే మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మరి చూస్తూ ఊరుకోరని తెలియజేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధికి అడుగడుగున అడ్డుపడటం, ప్రజానికి కుట్ర రాజకీయాలు, 3 రాజధానులు అంటే కోర్టుకు వెళ్తారు అడ్డుకుంటారు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లేమో బాయ్కాట్ చేస్తామంటారు, కోర్టు ద్వారా అడ్డుకుంటారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత, ఇంగ్లీష్ మీడియం అంటే వద్దంటారు అడ్డుకుంటారు. అంటే కొన్ని వ్యవస్థలనే మేనేజ్ చేసి ఆ వ్యవస్థలనే ద్వారా ప్రభుత్వాన్ని ఇబ్బందులు ఫాలో చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది ఫాలో చేయాలి అనేది చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయం. తప్పులేదు చంద్రబాబు నాయుడు గారు, మీ జీవితం అంతా అంతా తెలుసు అందరికీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్తారు మీరు. మీ జీవితం అంతా కూడా ఈ కుట్రల కుతంత్రాలతో నడిచింది. కనీసం ప్రజలు మొన్న మీకు మీరు చేసిన తప్పులకి మరి పనిష్మెంట్కి 23 సీట్లు ఇచ్చారు. ఇప్పుడైనా మీరు మారతారు, 70 సంవత్సరాలు వేసుకుంటే కూడా మీరు మారరు. ఇప్పుడికి కూడా అనునిత్యం ప్రతిదానికి, నిన్న ఆయన ఏదో చాలా ఒక పెద్ద లిస్ట్ చదివాడు,
వ్యాక్సినేషన్ ఏలేదంటే వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటదని తెలుసని నరేంద్ర మోడీ గారి పేరు చెప్తే గజగజ వణుకుతాడు ఒక లెటర్ రాయడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి జగన్ మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన తర్వాత మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు లెటర్ రాస్తాడు అలాగే ఆక్సిజన్ కంట్రోల్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటది దాని గురించి లెటర్ రాయడు దాని గురించి మాట్లాడడు నోరు అత్తడు కేంద్రం పేరు దానికి కూడా జగన్ మోహన్ గారే బాధ్యత అంటాడు ఇవాళ పిలుపు ఇచ్చాడు ఆయన ఏంటంటే హాస్పిటల్స్ ఏది మీరు తనిఖీలు చేయండి అని హాస్పిటల్స్ తనిఖీలు చేయడానికి డాక్టర్ల ఒక పక్కన జనాలంతా కూడా మీరు మీడియాతో సహా అందరూ భయపడి ఇళ్లలోంచి బయట రాకుండా ఉంటే ఇది రాజకీయ నాయకులు ఒక దీన్ని జాతరలాగా మీరు హాస్పిటల్స్ పైన పడండి హాస్పిటల్స్ తనిఖీలు చేయండి అంటే నువ్వు నాయకుడు అన్నవాడివి ప్రజలు ఆల్రెడీ ఒక భయాందోళన ఉన్నప్పుడు ప్రజలు ఒక అభద్రతా భావన ఉన్నప్పుడు వాళ్ళకి మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా నువ్వు మాట్లాడకుండా మొన్న ఏదో ఒక వేరియంట్ వచ్చింది కర్నూలు నుంచి అంటాడు ఈయనేదో సైంటిస్ట్ లాగా ఇవాళ డాక్టర్లకు హాస్పిటల్స్ తనిఖీలు చేయండి అంటాడు ఇప్పుడు ఈయన వీళ్ళ పార్టీలో కొంతమంది డాక్టర్స్ ఉన్నారు వాళ్ళని వాళ్ళ ద్వారా కనుక్కోవచ్చు కదా చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అయ్యా ఇక్కడ మనం ఫైట్ చేస్తుంది ఇది వైఎస్ఆర్ మీద తెలుగుదేశం కాదు తెలుగుదేశం వైఎస్ఆర్ తోడు కాదు మనుషులు మనుషులు కాదు ఫైట్ చేసేది మనం మనుషులందరం కూడా కలిసి కరోనాతో ఫైట్ చేస్తున్నాం ఈ కరోనా కట్టడి విషయంలో కరోనా ఫైటింగ్ విషయంలో కరోనా మీద ఫైటింగ్ విషయంలో మీకు వీలుంటే మీ అనుభవాన్ని ఉపయోగించి నాలుగు మంచి మాటలు చెప్పండి ప్రజలకి నాలుగు మంచి పనులు చేయండి జిల్లా పరిధి సీలేరు నదిలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు నాటు పడవలు ప్రమాదానికి గురయ్యాయి పడవలు నీట మునగడంతో 8 మంది గల్లంతయ్యారు ఒడిషా వెళ్లేందుకు గిరిజనులు నాటు పడవల్లో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది హైదరాబాద్ నుండి 11 మంది వలస కూలీలు ఒడిషా వెళ్లేందుకు అర్ధరాత్రి సీలేరు చేరుకున్నారు లాక్డౌన్ నేపథ్యంలో నాటు పడవల్లో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది గల్లంతైన 8 మందిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది ప్రమాదం నుంచి బయటపడి ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు కాగా ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు సత్వరమే గాలింపు చర్యలు చేపట్టాలని బాధితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు బాధితులంతా ఒడిషా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు గుండెపోటుతో మృతి చెందిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించడాన్ని సైతం వైసీపీ నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ వాపోయారు అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని లోకేష్ పరామర్శించడాన్ని రాజకీయం చేయమని వైసీపీ నాయకులకు పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించారు అమర్నాథ్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అతనికి రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబే అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిదని పేర్కొన్నారు మన యొక్క హిందూ సాంప్రదాయ పరంగా గానీ లేకపోతే అక్కడ ముస్లిం సాంప్రదాయ పరంగా గానీ లేకపోతే క్రిస్టియన్ సాంప్రదాయ పరంగా గానీ ఏ మత సాంప్రదాయ పరంగా అయినా సరే కుటుంబాన్ని ఓదార్చే విషయంలో మనం ఎంత దూరం ఉన్నా సరే ఆ కుటుంబాన్ని మానవత దృక్పథంతో వచ్చి ఓదార్చే విషయంలో ఈరోజు మాజీ మంత్రి వర్యులు మా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి విశాఖపట్నానికి డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబానికి ఓదార్చడం జరిగింది ఇది ఎంత మంచి పరిణామం ఎంత మంచి సాంప్రదాయం వచ్చి ఆయన అంత దూరం నుంచి వాళ్ళ అమ్మగారికి కానీ వాళ్ళ భార్య గారికి కానీ అలా వాళ్ళ పిల్లలకి కానీ ఓదార్చి అమ్మా మీ కుటుంబానికి జరిగింది తీరేది అన్యాయం మీరు ఎటువంటి బాధకి లోనవద్దు మీకు జరిగిన అన్యాయం ఎవరు పూడ్చలేనిది నేను మీ ఇంట్లో ఒక బిడ్డగా చెప్తున్నా మీ కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా నేను మా పార్టీ అలాగే వ్యక్తిగతంగా తను వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని ఓటార్చి వచ్చిన వ్యక్తిని ఆయన రిటర్న్ తిరిగి హైదరాబాద్ దిగి ఇంటికి వెళ్ళాడో లేదు ఇంకా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు
విశాఖపట్నం సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులకి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఫోన్లు వచ్చేసినాయి ఎమ్మటే దీన్ని రాజకీయం చేయండి అని రాజకీయం చేస్తుంది ఎవరు నారా లోకేష్ గారు సుధాకర్ గారి ఇంటికి వచ్చి ఓదార్చి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ తిరుగు ఇంటికి కూడా వెళ్ళా ఇంతలో అనకాపల్లి శాసనసభ్యుడు గుడివాడ అమర్ ప్రెస్ మీట్ పెట్టేసి ఏ విధంగా నోటికొచ్చి మాట్లాడాడంటే జనాలు చనిపోతే వాళ్ళకి పిండ ప్రదానం చేసినప్పుడు కాకులు వచ్చి ఎలా వాల్తాయో ఆ విధంగా నారా లోకేష్ గారు వచ్చి వాలిపోతున్నారు అని ఒక మాట అన్నాడు అతను ఇంకా బోల్డ్ అన్నారు ఫస్ట్ అన్న మాట అమర్ నువ్వు నాకన్నా వయసులో చిన్నోడివి హిందూ సాంప్రదాయంలో ఎవరన్నా చనిపోతే పిండం పెట్టినప్పుడు వచ్చి కాకులు తింటామంటే మన పూర్వీకులు పితృ సమానులు దేవతలుగా మనం భావించే వాళ్ళు వాళ్ళు వచ్చి ఆ భోజనాన్ని కాకుల రూపంలో వచ్చి తిని వెళ్తే వారి ఆత్మలు శాంతిస్తాయని ఒక శుభ సూచకం కింద ఒక మంచి సాంప్రదాయం కింద చూసే కార్యక్రమాన్ని కూడా దేన్ని పోల్చాలో కూడా తెలియని అజ్ఞాని వీను చెడు సాంప్రదాయమా దీనికి నీకు హిందూ సమాజం క్షమించిద్దా నువ్వు దేన్ని దేన్ని పోలుస్తున్నావు పిండం పెడితే కాకులు వచ్చి ఎలా వాలిపోతాయో అరే నాయన అది ఒక మంచి సాంప్రదాయం జిల్లాపై కరోనా కనికరించింది కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి శనివారంతో పోలిస్తే సోమవారం కేసులు గణనీయంగా తగ్గాయి ఆదివారంతో పోలిస్తే కాస్త పెరిగాయి ఏదేమైనా వైరస్ శాంతించడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు కాగా సోమవారం కొత్తగా 1690 పాజిటివ్ కేసులు 8 మరణాలు నమోదయ్యాయి జిల్లాపై కరోనా కాస్త కనికరించింది వైరస్ విజృంభణ తగ్గించి జనాలకు ఊరటనిచ్చింది శనివారంతో పోలిస్తే ఆదివారం ఒకేసారి 640 కేసులు తక్కువగా నమోదవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు అయితే ఆదివారంతో పోలిస్తే సోమవారం 22 కేసులు ఎక్కువగా నమోదయ్యాయి ఏదేమైనా కేసులు తగ్గడంతో మహమ్మారి నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు క్రమేణా ఫలితమిస్తున్నాయన్న ఆశ జనాల్లో కలిగింది ఇక కేసుల నమోదు విషయానికొస్తే సోమవారం 1690 కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో మొత్తం కేసుల సంఖ్య 128,856కు చేరింది కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 108,660కు చేరింది కాగా చికిత్స పొందుతూ మరో 8 మంది మృతి చెందారు వీటితో మరణాల సంఖ్య 846కు చేరింది 19,350 మంది ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు సాగుతోంది ప్లాంట్ ఉద్యోగులు నిర్వాసితులు ఓ పక్క కుర్మనపాలెం వద్ద దీక్ష కొనసాగిస్తుండగా మరోపక్క జేఏసీగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ వద్ద దీక్ష కొనసాగిస్తున్నాయి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నాలు ఆరంభించిందన్న సమాచారం నేపథ్యంలో విశాఖలో ఈ ఏడాది జనవరి నుంచి మలివిడత ఉద్యమం మొదలైంది నాటి నుంచి వివిధ రూపాల్లో ఆందోళన కొనసాగుతోంది అందులో భాగంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 54వ రోజు కొనసాగాయి ఈ సందర్భంగా సిఏటియు అనుబంధ పబ్లిక్ సెక్టార్ కో కన్వీనర్ కుమార మంగళం ఏఐటియుసీ నాయకులు రెహమాన్ దీక్షకు సంఘీభావం తెలిపి మాట్లాడారు దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని మోడీ సర్కార్ నిర్ణయించడం అత్యంత దుర్మార్గమన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నల్ల వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్తో బుధవారం దేశవ్యాప్తంగా బ్లాక్ డేను పాటిస్తున్నట్లు తెలిపారు ఈరోజు పారిశ్రామిక ప్రాంతం అంతా అభివృద్ధి చెందిందనేది అంటే ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపాలని ఈరోజు 54వ రోజు ఇక్కడ అనేది పెద్ద ఎత్తున రోజు నిరాహార దీక్షలు అనేది చేస్తున్నాం నిన్న 103 రోజులు స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర కూడా చూశారు రాష్ట్ర జేఏసీ ఏదైతే ఉందో పిలుపు మేరకు అన్ని ప్రాంతాలు 100 రోజుల సందర్భంగా ఆందోళన చేస్తే ఆ రోజు తెల్లవారి 23వ తారీఖు తెల్లవారి ఎవరో దుండగులు ఇక్కడ తెలియకుండా ఏదైనా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు దాన్ని
దాన్ని అణిచేద్దామని ఆలోచన తోటి ఇక్కడ దగ్నం చేయడం జరిగింది. ఇక్కడ పోలీస్ యంత్రాంగం కూడా నిర్లక్ష్యం ఉంది. మరి ఎదురుగా ఉన్న ఈ నగర పౌరరాల మేయర్ గాని కమిషనర్ గాని ఉన్న నగర నడిబొడ్డునే మరి దీనికి రక్షణ లేకపోతే రేపు సామాన్య మజితాద కుటుంబీకులకు ఎలా రక్షణ ఉంటుంది అనేది మేము పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం కూడా మరి విన్నవిస్తున్నాం. ఆ ముందు ఎవరైతే కఠినంగా దగ్నం చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించి వాళ్ళని శిక్ష పడేటట్టు చూడాలని అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కొరకు జరుగుతున్న పోరాటం అనేది నిరంతరం కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. మరి దీనికి కేంద్ర ప్రభుత్వం అనేది ఈ పరిశ్రమ ప్రభుత్వం ఆధీనంలో నడపాలనేది డిమాండ్ చేస్తున్నాం. 54వ రోజు దీక్షా శిబిరం అనేటువంటి దీక్షా శిబిరం 54వ రోజు జరుగుతున్నది. ఇప్పటిదాకా ప్రభుత్వం సైడ్ నుండి ఎటువంటి హామీ కూడా రాలేదు. అయితే కోవిడ్ పరిస్థితుల్లో కొంతమందితోటే కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే ఈ రోజుని ఈ దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నాం. ఒకసారి కోవిడ్ నిబంధనలు తగ్గిన తర్వాత ప్రభుత్వం కానీ స్పందించి ఏదైతే విశాఖ ఉక్కుని 100% స్ట్రాటజిక్ సేల్ పేరు మీద అమ్మేస్తామని చెప్పారో అది విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఒక మిలిటెంట్ యాక్షన్కి కూడా వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామనేది ముందుగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి జరిగింది అంటే స్టార్టింగ్లో విశాఖ పోర్ట్తో స్టార్ట్ అయితే ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాకా ఈ మధ్యకాలంలో ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమల ద్వారానే విశాఖపట్నం జనజన అభివృద్ధి చెంది ఈ రోజున ఈ పరిస్థితికి వచ్చింది. కార్పొరేషన్ నుండి మున్సిపాలిటీ నుండి కార్పొరేషన్ దాకా ఎదిగినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ ప్రభుత్వ రంగ పరిశ్రమల తాలూకా అభివృద్ధి ద్వారానే జరిగింది అనేటువంటిది మన అందరికీ తెలుసు. అటువంటి విశాఖ అభివృద్ధికి ప్రధాన భూమిక పోషించినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని అది కూడా మామూలుగా మిగిలిన పరిశ్రమల్లాగా వచ్చింది కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఓ పెద్ద ఎత్తున పోరాటం చేయడం ద్వారా 32 మంది ప్రాణాలు త్యాగాలు చేయడం ద్వారానే ఈ విశాఖ ఉక్కు అనేటువంటిది ఏర్పడింది. కోవిడ్ విధుల్లో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర కీలకమైందని వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు పేర్కొన్నారు. జీవీఎంసీ 51వ వార్డు వైసీపీ కార్యాలయంలో మూవింగ్ మ్యాన్స్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్థానిక పారిశుద్ధ్య కార్మికులకు శానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విస్తృత సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ, మూవింగ్ మ్యాన్స్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్రభాకర్, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. ఈ కరోనా బారి పడకుండా ఉండాలంటే మనం ఏకైక మార్గం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా స్వీయ క్రమశిక్షణతో పరిశుభ్రత పాటిస్తూ అదేవిధంగా సామాజిక దూరం పాటిస్తూ ముఖ్యంగా కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలోనే కూడా తప్పకుండా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. మనం మాస్క్ ధరిస్తే తప్పకుండా చాలా వరకు కూడా కరోనా నుంచి 95% మాస్క్ ధరిస్తే కరోనా బారిన పడకుండా ఆ వైరస్ నుంచి సోకకుండా మనల్ని మనం రక్షించుకున్న వారు అవుతాం. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కార్యక్రమానికి సంబంధించి ఈ కరోనాకు సంబంధించి ఎవరైనా ఎదురుకుండా ఇంట్లో కానీ పక్క ఇంట్లో వైపు కానీ చూడాలని భయపడే పరిస్థితుల్లో పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలను తెగించి ఈరోజు మీరు సేవ చేయడం అనేది నిజంగా మీ అందరికీ కూడా నేను మీ అందరికీ నేను తెలుసుకొని మీ అందరికీ పాదాభందనం చేస్తున్నాను. ఎందుచేతంటే ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో కరోనా పేషెంట్లు వాడిన వ్యర్థాలు కానీ లేదంటే ఇంట్లో ఉంటున్నాయి కానీ ఈరోజు చాలామంది ఇంట్లో వారి కుటుంబ సభ్యులే ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితుల్లో మీరు ఈరోజు ఈ సమాజానికి సేవ చేస్తూ వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఈ ప్రజల యొక్క ఈ ప్రతి ఒక్క ప్రాంతంలో నివసిస్తున్న ప్రజల యొక్క ఆరోగ్యానికి మీరు రక్షణ కల్పిస్తూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సేవ చేస్తున్న మీకు తప్పకుండా ఆ భగవంతుని ఆశీస్సులతో మీరందరూ కూడా ఆ ఆరోగ్యంగా ఉంటే ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంతో మంది పారిశుద్ధ్య కార్మికుల యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకొని ఆయన హాట్ కోర్స్ ద్వారా మీ యొక్క
జీతాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని మీద కూడా మేము జీఎంసీలో కూడా మాట్లాడడం జరిగింది. రాబోయే కాలంలో ఏదైతే ఉందో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి మన యొక్క ప్రభుత్వం ముందుండదని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మనందరి కోసం నిరంతరం శ్రమిస్తూ మన యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని మన యొక్క ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తున్నా. మన ఉత్తర నియోజకవర్గ గారు కేకే రాజు గారు జీవీఎంసీ పరిధి 91 వార్డు లక్ష్మీనగర్లో వేయించేసి ఉన్న శ్రీ బంగారమ్మ అమ్మవారి పరస మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా వేకువజాము నుంచి అమ్మవారికి అభిషేకాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ బంగారమ్మ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు బండి దుర్గేష్, వైట్ రాజు, ఈశ్వర్రావు, టి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బంగారమ్మ తల్లి అమ్మవారి వార్షికోత్సవం లక్ష్మీనగర్ ఎలవేల్పు గ్రామ ఎలవేల్పు వార్షికోత్సవం 20 సంవత్సరాలు పూజ సందర్భంగా ఈ గ్రామస్తులందరూ అమ్మవారిని కుంకుమ అర్చనతోనే పూజ చేసుకొని ఆ గ్రామదేవత ఆశీస్సులు ఈ గ్రామానికి ఉండాలని చెప్పి కోరుకోవడం జరిగింది. అందులో నేను కూడా ఈరోజు గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ గ్రామదేవత గారికి ఆశీస్సులు తీసుకోవడం, ఆశీస్సుల ద్వారా ఈ గ్రామం అంతా సురక్షితంగా ఉండాలని చెప్పి నేను కూడా పాల్గొనుకునే అవకాశం కలిగిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గ్రామదేవత ఆశీస్సులతో ఈ గ్రామంలో ఏవైతే మౌలిక వసతులు అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చడానికి ఒక పాత్ర ఇస్తారని నేను కూడా చెప్పాను అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ గ్రామదేవత ఆశీస్సులు గ్రామస్తులందరికీ కూడా ఉండాలని మనసు. జిల్లాలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. మహమ్మారి బారిన పడి పలువురు జర్నలిస్టులు ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మిగిలిన జర్నలిస్టులు వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జిల్లా యంత్రాంగం వారి కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే కరోనా వ్యాక్సిన్ మొదటి డోసును రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ పర్యవేక్షణలో జిల్లా పరిషత్ సమీపంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ ఆవరణలో 45 ఏళ్లు నిండిన జర్నలిస్టులకు వైద్య సిబ్బంది వేశారు. కరోనా కట్టడిలో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. ఇటీవల మరణించిన మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు నగరానికి వచ్చిన ఆయన కరోనా నియంత్రణలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వైరస్ వ్యాప్తిని నియంత్రించడం చేతకాక కేసులు, మరణాలను తక్కువ చేసి చూపించి ప్రజలను మోసగిస్తోందని మండిపడ్డారు. ఆ కార్యక్రమం ద్వారా వేలాది మంది ఈరోజు మేము ఆదుకుంటున్నాం. మందుల దగ్గర నుంచి హాస్పిటల్ బెడ్ల దగ్గర నుంచి ఆక్సిజన్ వరకు అన్ని మేము ఆదుకుంటున్నాం. అంతేకాకుండా మీతోనే మీకోసం కార్యక్రమం పెట్టి హోమ్ ట్రీట్మెంట్ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ డాక్టర్ని లింకప్ చేసి వాళ్ళ ద్వారా మేము ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. ఇది తప్పని అడుగుతున్నాం. అధికార పార్టీ ఏం చేస్తుంది? మేము రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? హాస్పిటల్ వెళ్ళేదానికి హాస్పిటల్ ఎలా ఉంది, పేషెంట్లు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారో అది చూసేదానికి వెళ్తారని కొంతమంది నాయకులు బయలుదేరితే వాళ్ళని హోమ్ అరెస్ట్ చేశారు. ఇంకేం చెప్తా ఆలోచించారు. అందుకే చెప్పారు రాజారెడ్డి రాజ్యాంగం మీద
అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు అవట్లేదు, ఇది రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుంది. ఒక కోవిడ్ విషయం తీసుకుంది, కోవిడ్లో వాళ్ళు ప్రకటిస్తున్న ఎంతమంది చనిపోయారో ప్రతిరోజు ఒక నివేదిక ఇస్తున్నారు. ఆ నివేదికలో చూస్తే చనిపోయిన సంఖ్య తీసుకుంటే మూడు హాస్పిటల్స్లో అంతమంది చనిపోతుంది, మూడే మూడు హాస్పిటల్ అంతమంది చనిపోతుంది. అంటే అన్నీ తొక్కి పెడుతున్నారు, వాస్తవాలు బయటకు రాకుండా ఈ ప్రభుత్వం తొక్కి పెడుతుంది. ఇది అందరు తెలిసిన విషయం, మీరు అంటున్నారు కదా తొక్కి పెడుతున్నారని, అందుకు వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మత్తు డాక్టర్ సుధాకర్ మరణాన్ని రాజకీయం చేసేందుకే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నగరానికి వచ్చారని వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ అమర్ ఆరోపించారు. మద్దెలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుధాకర్ మరణాన్ని రాజకీయం చేయడానికి కాకుంటే మరి నగరంలో మరణించిన పార్టీ నాయకులు సబ్బం హరి, వానపల్లి రవికుమార్, కామాకుల నాగేశ్వరరావు, ఇమంది రమణ, సనపల పాండురంగారావు కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు ఎక్కడ సందు దొరికితే అక్కడ రాజకీయం చేయాలని, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిచ్చు పెట్టాలని, ఎక్కడ ఎవరి ప్రాణం పోతే దాన్ని రాజకీయం చేయాలని వారు పడుతున్నటువంటి తాపత్రయం తపన చూస్తూ ఉంటే వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రజలు అసహించుకునేటువంటి పరిస్థితుల్లోకి తల్లి కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. వాస్తవానికి మొన్న జరిగినటువంటి పత్రికా సమావేశంలో కూడా మీ అందరికీ చెప్పాను, చంద్రబాబు నాయుడు ఒక రాజకీయాల్లో ఒక రాబందులా తయారై ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందా, ఆ ప్రాణం పోతే దాన్ని ఏ రకంగా రాజకీయానికి వాడుకుందామా, ఎక్కువ మంది ప్రాణాలు పోతే బాగున్ను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మనం ఏదో రకంగా విమర్శించవచ్చు అనేటువంటి తాపత్రయం రాబందు లాంటి చంద్రబాబు నాయుడు ఒక పక్క, చనిపోయినటువంటి వ్యక్తులకి మనం పిన్నం పెడతా ఉన్నాం, పిన్నం పెడుతున్నటువంటి తరుణంలో కాకులు వచ్చి వాళ్తూ ఉంటాయి. కాకిలా కొడుకు లోకేష్ తయారయ్యాడు ఇప్పుడు కొత్తగా, ఆయన పర్యటన విశాఖపట్నంకి ఆయన రావడం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం, ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు, వాస్తవానికి సుధాకర్ గారు కీర్తి చేసి సుధాకర్ గారు గత సంవత్సరం మాట్లాడినటువంటి తరుణంలో నేను ఒక కుట్రలో నేను ఇరుక్కుపోయాను, నేను ఈ కుట్రలో భాగస్వామిని అయిపోయాను, నన్ను ఇరికించారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, దేవుడు లాంటి వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు ఎంతో ఇష్టం అని చెప్పినటువంటి మాటలు ఈ తండ్రి కొడుకులు మర్చిపోయినటువంటి సందర్భాలు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ జిల్లా మాజీ మంత్రి అయినటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి తాలూకా పాత్ర ఎంత ఉందో అనేటువంటిది మనందరం కూడా చూసాం, సీసీ ఫుటేజ్లో చూసాం, ఆ రోజు ఏం జరిగినటువంటి సంఘటనలు చూసాం, తర్వాత ఏ రకమైనటువంటి ప్రెస్ స్టేట్మెంట్స్ ఇచ్చారో చూసాం, ఇవన్నీ కూడా మనం చూసాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ నేత లోకేష్ వ్యాఖ్యలపై మంత్రి ముత్తంశెట్టి మండిపాటు, నోరు అదుపులో ఉంచుకోవాలని హితవు. సీలేరు నదిలో నాటుపడవల ప్రమాదం, చిన్నారి మృతి, మరో నలుగురు గల్లంతు. లోకేష్ డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించడాన్ని వైసీపీ రాజకీయం చేస్తోంది, టీడీపీ నాయకుడు నజీర్ ఆరోపణ. జిల్లాపై కరోనా కనికరం, కాస్త తగ్గిన కేసులు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే మరో పోరాటం తప్పదు, కేంద్రానికి కార్మిక సంఘ నేతల హెచ్చరిక. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.